స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది స్థానిక సంస్థల ఎన్నికల స్థానిక సంస్థలకు చెందినటువంటి ఎన్నికలు అన్నటువంటి అభిప్రాయాన్ని కలిగించకుండా చంద్రబాబు నాయుడు అర్బన్ ఏరియాలో తనకు ఏదో మద్దతు ఉందన్నట్టుగా రూరల్ ఏరియాకి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం అవుతుందన్నటువంటి ఒక భావన కల్పిస్తూ ఒక పక్క ఎన్నికల కమిషన్ ఒక పక్క ప్రతిపక్ష హోదా కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఒక పక్క జనసేన పార్టీ సిపిఐ కలిసికట్టుగా yellow media తో కలిసి చేసినటువంటి ప్రయత్నానికి ప్రజలు ఈ రోజు ఒక పెద్ద తీర్పు చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 జిల్లాల్లో 5 కోట్ల ప్రజానీక మనసుల్లో ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల పరిపాలన సుపరిపాలన ఆయన పదకాలు సంక్షేమ పాలన అభివృద్ధి పాలన చిరస్థాయిగా మనసుల్లో గూడు కట్టుకొని ఉంది అన్నటువంటి విషయాన్ని తీర్పు చెప్పారు జగన్ గారు ప్రచారం చేయలేదు మీడియాతో మాట్లాడలేదు ఓటు అడగలేదు ఆయన గొప్ప పాలనక ప్రజల గుండెల్లో పెట్టుకున్న ప్రజలకున్న విశ్వాసం ఒక రాష్ట్ర చరిత్రను ఎలా మారుస్తుందో ఈ యొక్క తీర్పుతో చాలా స్పష్టంగా అర్థమైంది అన్నటువంటి విషయం తెలుస్తా ఉంది దాదాపు రెండేళ్ల పరిపాలన తర్వాత ప్రజలు సంతోషకరంగా మనస్ఫూర్తిగా ఇచ్చినటువంటి తీర్పు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల తీర్పు ఇది అభివృద్ధికి వచ్చినటువంటి ఓటు వాగ్దానాల అమలుకు ప్రభుత్వం పనితీరుకు వేసినటువంటి ఓటు జగన్ గారి పరిపాలన అర్బన్ ఓటర్ వేసినటువంటి ఓటు రూరల్ ఓటర్ వేసినటువంటి ఓటు ఇక మూడు రాజధానుల విషయానికి వస్తే ప్రత్యేకించి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ని ఇవ్వడానికి ప్రత్యేకించి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇవ్వడానికి అనుకూలంగా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు ప్రాంతాల ప్రజలు రాయలసీమ ప్రజలు గాని ఉత్తరాంధ్ర ప్రజలు గాని అటు గోదావరి జిల్లా ప్రజలు గాని ప్రతి ఒక్కరూ అమరావతి అమరావతిలో ఉన్న వాళ్ళు గాని ప్రతి ఒక్కరూ ఈ యొక్క మూడు రాజధానుల సిద్ధాంతాన్ని ప్రతిపాదనని సమర్థిస్తున్నారన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది విశాఖకు వచ్చి చంద్రబాబు నాయుడు విశాఖపట్నానికి వచ్చి ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ఆయన కొడుకు పప్పు నాయుడు ఇద్దరు కూడా నీతిమాలినటువంటి రాజకీయాలు చేసి కార్యనిర్వాహక రాజధానిని వ్యతిరేకించిన చంద్రబాబు ఆయన కొడుకు విశాఖపట్నం ప్రజలు గాని అటు విజయవాడ ప్రజలు గాని మంగళగిరిలో తన కొడుకును ఓడించినటువంటి ప్రజలు తగినటువంటి బుద్ధి చెప్పారన్నటువంటిది ఈ తీర్పులో తెలుస్తా ఉంది కృష్ణా గుంటూరు జిల్లాలకు వెళ్లి విశాఖపట్నం నుంచి ఆయన ఎన్నికల ప్రచారానికి కృష్ణా గుంటూరు జిల్లాకు వెళ్ళాడు ఏం చెప్పాడనంటే మీకు రోషం లేదా పౌరుషం లేదా అని రెచ్చగొట్టి గుంటూరు విజయవాడ ప్రజలని వాళ్ళ యొక్క వాళ్ళ రోషం పౌరుషం చంద్రబాబు వారి మీద చూపించారు ఎన్నికల రోజు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో లేకుండా మొహం చాటేశాడంటే ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే సిగ్గుచేట అన్నటువంటి విషయం తెలుస్తా ఉంది ఇంకొక విషయం కూడా చెప్పాడు ఏపీ ప్రజలు పాచిపుల్లు చేసుకునేదానికి వేరే రాష్ట్రాలకు పోతున్నారట నేను ఒకటే అడుగుతా ఉన్నా చంద్రబాబు నీ కొడుకు నువ్వు హైదరాబాద్లో పాచిపుల్లు చేసుకునేదానికి వెళ్ళారా నీ కొడుకుతో పాటు నీ కోడలు కూతురు కూడా హైదరాబాద్లో పాచిపుల్లు చేసుకునేదానికి వెళ్ళారా ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేటటువంటి మాట కాదానని ప్రశ్నిస్తా ఉన్నా ఏపీ రావడానికే మొహం చెల్లనటువంటి ఈ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులు ఏపీ వచ్చినా కూడా భవిష్యత్తులో ఇక ప్రయోజనం ఉండదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా ఇక లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా ఒక అతను పుత్రుడు ఇంకొక అతను దత్తపుత్రుడు వీళ్ళు కూడా ముందుగా ఏపీ విడిచి వెళ్ళిపోయారు
ఏపీలో ఏ రాజకీయ నాయకుడు ప్రతిపక్ష నాయకులు ఎవరు లేరు ఊరికే మీడియాతో మాట్లాడడమే వీళ్ళందరూ కూడా ఈ యొక్క లోకేష్ గాని చంద్రబాబు నాయుడు గాని మిగతా ప్రతిపక్ష నాయకులు దత్తపుత్రుడు గాని వీళ్ళందరూ కూడా వీళ్ళని టూరిస్ట్ నాయకులు అంటారు ఒక టూరిస్ట్ టూరిజం మీద ఆంధ్రప్రదేశ్కి వస్తారు అప్పుడప్పుడు లైక్ టూరిస్టులు వచ్చినట్టుగా వచ్చి ఏదో రాజకీయాలు మాట్లాడేసి పోతా ఉంటారు ఇకనైనా వీళ్ళందరికీ కూడా బుద్ధి వస్తుంది అనని నేను ఆశిస్తా ఉన్నా ఎల్లో మీడియాలో రోజుకో చెత్త మాటలు ఒక డిబేట్ పెట్టి వీళ్ళందరూ కూడా రఘురామ కృష్ణరాజు గారి చేత మాట్లాడిస్తారు ఆయన రెచ్చిపోయి ఏదేదో మీడియాలో మాట్లాడుతూ ఉంటాడు ఇంకొక ఆయన ఉన్నాడు ఇక్కడ విశాఖపట్నంలోనే బేవార్స్ రాజకీయాలు చేస్తూ ఉంటాడు అతను ఎవరో కాదు అతను దిగ్గజ విశ్లేషకుడని ఆంధ్రజ్యోతి చెప్తుంది దిగ్గజం అంట సబ్బమహరి అనేటటువంటి ఆయన ఆయన దేనిలో దిగ్గజడో నాకైతే అర్థం కావట్లేదు అటువంటి బేవార్స్ రాజకీయాలు చేసేటటువంటి వాళ్ళని విశ్లేషకులుగా పెట్టుకొని ఈ యొక్క విశాఖపట్నంలో ఈ రోజు ఈ యొక్క విశాఖపట్నం శాంతి కాముకులైనటువంటి విశాఖ ప్రజల మనోభావాలను వాళ్ళందరూ కూడా దెబ్బతీస్తా ఉన్నారు ప్రజలందరూ చూస్తున్నది టీవీల్ని కాదు ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి ఏం జరుగుతుంది మన మోరవ ముఖ్యమంత్రి గారు ఎలా అభివృద్ధి చేస్తున్నారు సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని చూసి ఈ రోజు ఓటేస్తా ఉన్నారు 2019 ఎన్నికల్లో ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం టీవీఎంలో ఈవీఎంలు ఎవరో ట్యాంపర్ చేశారట ఆ రోజు ఆరోపణ చేశాడు కానీ ఈ రోజు పార్టీ ఎన్నికల గుర్తుపైన జరిగినటువంటి ఓటింగ్ అది కూడా స్వస్తిక్ మార్క్ తో మాన్యువల్ గా జరిగినటువంటి ఓటింగ్ ఈ ఓటమికి ఏం బదులిస్తాడో అని నేను చంద్రబాబును ప్రశ్నిస్తా ఉన్నా ఈవీఎం ఓటింగ్ అయినా మాన్యువల్ ఓటింగ్ అయినా చంద్రబాబుకి ప్రోత్సహించినటువంటి తీర్పు ఒకటే ఈ రోజు చంద్రబాబు నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా నువ్వేమన్నా ప్రజలకు సిగ్గు లేదు బుద్ధి లేదని నేను అన్నావు కదా ఈ యొక్క సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి తిట్టగల మెంటల్ కేసు మన ప్రతిపక్ష నాయకుడివి నువ్వేనని నేను చెప్తా ఉన్నా ఇక ఏకగ్రీవాలను ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోనోనని మన గ్రేట్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ బాను రమేష్ ఆయన ఒక పక్క చెప్తాడు చంద్రబాబు ఒక పక్క చెప్తాడు ఏకగ్రీవాలను ఒప్పుకోమనని ఈ ఫలితాలు ఏం చెప్తుంది అన్నటువంటి విశ్లేషణ చేసుకోండి ఏకగ్రీవాలు కాని చోట ఏకపక్షంగా తీర్పు ఇచ్చిన ప్రజల్ని ప్రజాస్వామ్యాన్ని ఆపడానికి నిమ్మగడ్డ వల్ల కాదు చంద్రబాబు నాయుడు వల్ల కాదు ఎవరి వల్ల కాదు అన్నటువంటి చంద్రబాబు తరం వల్ల కాదనని ఎన్నికల ఫలితాలు నిరూపిస్తూ ఉన్నాయి అయినా ఈ రోజు సాయంత్రం చంద్రబాబు ప్రెస్ మీట్ ని హైదరాబాద్ నుంచి పెడుతున్నా ఓటమికి చెత్త కారణాలు చూపించి సుత్తి కొడుతున్నా తాము ఒక యువక తప్పదని ఎల్లో మీడియా వారు మొహాలు వేలాడేసుకుని గెలుపు కంటే ఓటమి గొప్పదనని డిబేట్లు నడిపిస్తూ రెడీ అవుతున్నారట ఇది ఎల్లో మీడియా పరిస్థితి వీళ్ళు మారరుగాక మారరు ప్రజల తీర్పు అన్నటువంటిది మారదు వైఎస్ఆర్ సిపి భవిష్యత్తులో కూడా ఈ యొక్క రాష్ట్రాన్ని మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 25 సంవత్సరాలు పరిపాలిస్తుందన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క అయినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ఈరోజు విశాఖపట్నం దయచేసి నిశ్శబ్దంగా ఉండండి దయచేసి నిశ్శబ్దంగా ఉండండి దయచేసి ప్లీజ్ సైలెన్స్ ఎవరే అక్కడ ఎక్కడో జీవీఎంసీ ఎన్నికల్లో నాకు కొంత అసంతృప్తి అన్నటువంటిది ఈ యొక్క రిజల్ట్ని చూసిన తర్వాత నాలో ఎక్కడో నాకు ఒక అసంతృప్తి అన్నటువంటిది ఉంది మా యొక్క నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు కూడా నేను ఈ విషయాన్ని చెప్తా ముఖ్యంగా అది ఈరోజు చాలా నియోజకవర్గాల్లో గాజువాకలో కానీ భీమిల్లో కానీ పెందుర్తిలో కానీ సౌత్ కాన్స్టిట్యూన్సీలో కానీ కొన్ని చాలా వార్డులను మేము పొంగొట్టుకున్నాం ఇది అనుకోని పరిణామం
కారణాలను విశ్లేషించుకొని మా నాయకులతో కలిసి చర్చించి భవిష్యత్తులో ఇటువంటి తప్పులు జరగకుండా మేము ఆ యొక్క జరిగినటువంటి తప్పులను రెక్టిఫై చేసుకుంటామని ఒక గాజువాకలోనే 11 స్థానాలను పొంగొట్టుకున్నాం భీమిలిలో 5 స్థానాలను పొంగొట్టుకున్నాం పెందుర్తిలో 7 స్థానాలను పొంగొట్టుకున్నాం దక్షిణ నియోజకవర్గంలో 5 స్థానాలను పొంగొట్టుకున్నాం ఇది మాకు కూడా ఈ స్థానాలను ఎందుకు పోగొట్టుకున్నాం అన్నటువంటిది విశ్లేషణ చేసుకోవాలి మాకు కూడా ఇది ఒక గుణపాఠం అన్నటువంటిది ఈ సందర్భంగా నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నా మా నాయకుడు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క జరిగినటువంటి పరిణామాలన్నీ వివరిస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఉత్తర నియోజకవర్గంలో 17 స్థానాలకై 15 స్థానాలు గెలుచుకున్నాం చాలా సంతోషంగా ఉంది పశ్చిమ నియోజకవర్గంలో 14 స్థానాలకు 10 స్థానాలు గెలుచుకున్నాం సంతోషంగా ఉంది ఎదురు చూడనటువంటి తూర్పు నియోజకవర్గంలో 10 స్థానాలు గెలుచుకున్నాం నిజంగా ఇది చాలా గొప్పగా నేను భావిస్తా ఉన్నా అనకాపల్లిలో 5 స్థానాలకై 4 స్థానాలు మా అమర్ గెలుచుకొచ్చాడు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఉన్నా కేకే రాజుని వ్యక్తిగతంగా నేను అభినందిస్తా ఉన్నా మల్లా విజయప్రసాద్ గారిని అభినందిస్తా ఉన్నా మరి తూర్పు నియోజకవర్గంలో మా యొక్క విజయ నిర్మల్ గారిని మా యొక్క వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఈ అన్ని నియోజకవర్గాల్లో ఈ నియోజకవర్గాల్లో పార్టీకి పంచేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే పరిశీలకులు గాని కార్యకర్తలు గాని అనుక్షణం ప్రతిక్షణం తీరిక లేకుండా కష్ట నష్టాలకు వచ్చి పని చేసిన వారందరికీ కూడా ఈవెన్ మిగతా నియోజకవర్గాల్లో కూడా కష్టపడి పని చేశాం గాజువాక గాని భీమిలి గాని పెందుర్తి గాని అన్నిటిలో కూడా కానీ కొన్ని కారణాల వల్ల పోగొట్టుకున్నాం వీటిని తిరిగి పునరాలోచించుకొని ప్రతి ఒక్కరికి కూడా పార్టీకి పని చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి